शुक्लं वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। आज्ञनि इंद्रादि देवतलु कूडा शिरसा वहिस्तारु। కోరుకు ఏం కావాలో అన్నట్ట, మరేం లేదు నాకు ఒక్క ఎలర్జీ ఉంది, చెరువుల్లోకి జల విహారానికి పిలవకూడదు, నువ్వు జలక్రీడలాడడానికి నువ్వు చెరువులోకి పిలవకుండా ఉన్నంతకాలం నీతో కాపురం చేస్తా, ఎప్పుడన్నా చెరువులో దిగి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు తల్లుకుని జలకాలాటలలో అని పాడుకుందామని పిలిచావా, ఇక నిన్ను నిన్ను వదిలేస్తానంది, దానికేముంది అది పెద్ద కష్టమే ఉంది, అలాగేలే హాయిగా జలక్రీడలకు మాత్రం పిలవను, నా భార్యవయ్యి నాతో ఉండు అన్నాడు ఆయన. ఈ విధంగా ఆవిడకి ఆ మాట ఇచ్చి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. రెండు దండలు మెళ్ళలో వేసుకుని పెళ్లి చేసుకుంటే గాంధర్వం, తాళి కట్టి పెళ్లి చేసుకుంటే బ్రాహ్మం, వేదమంత్రాల సాక్షిగా జరిగితేనే అది ప్రాజాపత్యం, రాక్షస వివాహం అంటే బలాత్కారంగా ఈ అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి చేసుకోవడం రాక్షస వివాహం. ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ యోగాలను బట్టి. ఇక్కడ గాంధర్వ వివాహం చేసుకున్నాడు ఆమెను. తదనంతరం ఆమెతో పాటు పురానికి వచ్చాడు, ఈమె నాకు మరో భార్య అని చెప్పాడు, ఆమెతో హాయిగా కాలక్షేపం చేశాడు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఇలా ఉండగా శరత్కాలం వచ్చింది, ఆకాశం అంతా స్వచ్ఛమైపోయింది, ఎప్పుడైనా మేఘాలు వస్తే అక్కడక్కడ తెల్లని మేఘాలు తప్ప ఉండవు, చంద్రుడు పిండి వెన్నెలు కాస్తున్నాడు, చంద్రకిరణం ముళ్ళు చెప్పలం పూసినట్లు వెన్నెలలు కాయు నవనవలాడు తృణమ్ముల గడుపారి పొడమి ముద్దియ కడు ముద్దులలుకు మందమారుతముల మై గ్రహ్మ మై కమ్ము శోకగతలయూచి జోగియూతు. వాతావరణం అంతా శరత్కాలంలో చాలా ఆహ్లాదమైపోయింది, చంద్రకిరణాలు నీటిలో పడుతున్నాయి, అలా మెలమెలలాడుతున్నాయి, నీరు కదిలినప్పుడు ఆ చంద్రకిరణాలు కూడా నీటితో పాటు ఆ వెన్నెలు కూడా కదులుతుంది అన్నమాట, చంద్రుడి ప్రతిబింబం చపలమై కలుగుతోంది, నీటిలో కిలకిల నవ్వుతూ కేళి సలుపుతోంది, నింగి నేల నిండిపోతున్నట్టుగా పుచ్చ పువ్వులు పూసినట్టుగా స్వచ్ఛమైన పిండి వెన్నెల కాస్తోంది, ఆ గడ్డి లేత లేత గడ్డి గాలికి కదిలి కరుపాటు పొందుతోంది, గగురుపాటు పొందుతోంది, చల్లగాలి శరీరానికి తగలగానే అందరికీ మైకం వచ్చేస్తుంది అండి, అంత బాగుందిట గాలి కూడా. మానవులైతే తల ఊస్తున్నారు. ఆ సమయంలో రాజుగారు అన్నాడు కదా, భార్యామణి మన చెలికత్తెలతో కలిసి ఇక్కడ పుష్ప వనంలోకి వెడదాం, వాళ్ళందరికీ ఉద్యానవనాలు ఉండేవి, దొడ్లోనే పెద్ద బ్రహ్మాండమైన పూల తోట, కేళి వనం అంటారు, ఆ వనానికి పోదాం, సరదాగా అక్కడ కిరీడిద్దాం, అక్కడ మనకు గెస్ట్ హౌస్ రెస్ట్ హౌస్ కూడా ఉంది, ఆ ఉద్యానం పరమ సుందరం, జలక్రీడలాడడానికి కొలనులు ఉంటాయి నడన్నట్ట. ఆవిడ వెంట పెట్టుకుని అదిగో పూలతో ఉండే ఉద్యానవనం దగ్గరకు వచ్చాడు. ఆ ఉద్యానవనంలో ఏ చెట్టును చూడండి, కొమ్మ లేకుండా పువ్వులు పూసాయి, వెన్నెల్లో మరింత బాగుంది ఆ వాతావరణం, దిగుడు బావులు ఉన్నాయి, అక్కడ పెద్ద చెరువు కూడా ఉంది. ఆ చెరువులో రాజుగారు సరదా పుట్టేప్పుడు మనకి మాయాబజార్లో జలక్రీడలు లాగిరి లాగిరి పడుకోవడానికి వెళ్ళినట్టుగా పెడుతుంటారు అనమాట రాజుగారు. ఎంత దూరం వెళ్ళినా పేకలోతే వస్తుంది ములగరు, అందుకే హాయిగా దర్జాగా అందులో జలక్రీడలు ఆడచ్చు. అంతేగాని గోదావరిలోకి వెళ్ళి జలక్రీడలు అంటే ఎక్కడన్నా డాముని ములుగుతాం. అంచేతే బుర్రన్నవాడేవాడు గోదావరిలో భార్యామడితో జలక్రీడలాడటం, ఇలా దొడ్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాలి చక్క, స్విమ్మింగ్ పూల్లో అయితే వీళ్ళు ఇష్టం ఎవడు తిరిగినా ఏమి అడగడు. అక్కడికి వెళ్ళాడు ఆయన. అందులో తామర పువ్వులు చాలా బాగా చెప్పారు, సమున్నత విభవుండు వాస భవనంబులు అనర్పగ బంచి ఇమ్ములనని చెబుతూ సరసీ మనోరహము అన్నాడు అక్కడ. అంటే తామర పువ్వులతో ఆ కొలను చాలా బాగుంది.
దేవీ సహితంబుగ పృథ్వీ వరుడవ్వనమునందు విహరించ ఘనాంతావసరవాసరంబుల భావిత పద్మవన పవన పరిచితుడగుచున్. ఆ పరీక్ష నరేంద్రుడు ఆ శరత్కాలంలో తామర పువ్వుల తేనె మీద ఆసక్తితో చంకారం చేస్తున్న తుమ్మెదల్ని, అక్కడి నుంచి వచ్చేటటువంటి శబ్దాల్ని వింటూ భార్యతో పాటు వెళ్ళాడు. చల్లగాలికి వాచిపోయారు ముఖం. ఎంతసేపు ఇంట్లో కృత్రిమమైన గాలి తప్ప, ఇప్పుడు ఈ ఉద్యానవనంలో చల్లగాలి ఆనందం కలిగిస్తూ ఉండగా ఇద్దరు కలిసి చేతులు పుచ్చుకుని అదిగో చూడు ఆ కొలను చూడు అది చూడని చూపించుకుంటూ వెళ్ళాడు. అలా తిరగడంలో బాగా సరదాగా పరిగెత్తి ఆడుకుంటూ పోతున్న వేళకి ఏమంటే దాగుడు మూత ఆడదాం అందిట. ఆవిడ దాగుడు మూతలు ఆడుకునే వారు భార్యాభర్తలు కూడా పోరం. ఆవిడ పరిగెత్తుకుంటూ పొదలో దక్కుంటూ ఉంటే ఎది ఆవిడ ఎది ఆవిడ అని నేను వెతుక్కోవాలన్నమాట. ఈ వెతుకుల ఆటల్లో కాసేపు ఈవిడ దక్కుంటే ఆయన వెతగా, ఆయన దక్కుంటే ఆవిడ వెతగా చేయగా చేయగా ఒళ్ళంతా చెమట్లు పట్టాయట. మరి చెమట్లు పడతాయిగా పరిగెడితే. ఇప్పుడంటే మనం పరుగులు బంద్యాలు పోయి ఎంతసేపు కాలు కిందకి పెడుతున్నట్టండి మనం, ఆరోగ్యాలు అందుకేలా తగులట్టాయి. శరీరాలు అడ్డంగా పెరిగిపోయి ఆయాసాలు వచ్చి దిక్కుమాలిన శరీరాలు. హాయిగా నడవాలి ఎప్పుడు ఒకప్పుడు, నడక ఎంత ఆరోగ్యం. అందుకే వీలున్నప్పుడల్లా ద్వారకా తిరుమల ఎదుగు పరిగెడుతున్నాను నేను 45 కిలోమీటర్లు అంటే పరమాత్మని ఈ వంకతో చూస్తాం. ఆయుష్ ఆరోగ్యం దైవానుగ్రహం మూడు లభిస్తాయి అన్నమాట పాదయాత్ర వల్ల. వీళ్ళు అలా పరిగెత్తారు చక్క. పూర్వం మహారాజులు తోటల్లో పరిగెత్తేవారు కాబట్టి మంచి ఆరోగ్యంగా ఉండేవారు. ఇంటికి రాగానే ఓ అరబస్తా బియ్యం వండుకు తినేవారు శుభ్రంగా. ఇప్పుడు అరబస్తా తింటే చస్తారు. చూస్తూ చూస్తూ సాలిడ్ బియ్యం తినలేరు కదా. రాత్రి కూడా అసలు అన్నమే మానేశారట. ఇంక మొత్తం అన్నం తింటే షుగర్ అని చపాతి తిని బతికి ఏం బతుకుది. శుభ్రంగా దర్జాగా నెయ్యి పోసుకుని సామిరంగా పప్పు వేసుకుని తింటూ ఉంటే అది ఆరోగ్యం అన్నారు. ఏమి తినడానికి లేకపోతే ఉపయోగం. సరే అదో దురదృష్టం. ఈ ఇద్దరు అలా చెమటతో తడిసిపోయిన తర్వాత ఒళ్ళంతా తడిసిన తర్వాత ఆయన అన్నాడు, భార్యామణి నీవు అలిసావు నేను అలిసావు చూసావు చెమటలు కారిపోతున్నాయి. మేలయ్యున్నది జలము విశాల నయనా చెమట ఓవ చెయ్యన దేహక్షాళన మొనరింపుమనిన ఆలేమ తరస్మితానంబుజయగుచున్. ఒక్కొక్కప్పుడు ఎత్తవాడైనా యోగం అంటారు. భార్యమ్మని ఎవరి కండిషన్ పెట్టింది, మనం జలక్రీడలకు వెళదాం నీళ్లలో దూకుదామని పిలవద్దు అని చెప్పింది పెళ్లికి ముందు ఆవిడ. ఈయన మర్చిపోయాడు ఈ అలసట్లో హడావిడిలో. ఇక్కడ ఎంత బాగుంది ఈ నీరు, స్వచ్ఛమైనది ఈ నీరు, ఈ నీటిలో స్నానం చేస్తే చాలా బాగుంటుంది, చెమటంతా పోస్తుంది, హాయిగా మనిద్దరు ఇందులో దిగి ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుందాం, దేహ ప్రక్షాళన అవుతుంది, జలక్రీడలాడితే ఆనందం కలుగుతుంది, శుభ్రంగా స్నానం చేద్దాం, ఏమంటావు ఇందులో దిగుదామా అని ఈయన దిగాడు. సరేనండి అంది ఆవిడ. చిరునవ్వు వెలువిరుస్తూ ఉండగా రండి అంది. దూకింది నీటిలోకి ఆవిడ కూడా. రాజుగారు దూకగానే ఆవిడ కూడా నీళ్ళలోకి ఇలా డైవ్ చేస్తారనమాట దూకడం చక్కగా. అమెరికాలో నేను కూడా స్విమ్మింగ్ పూల్స్ లో దూకే, ఇక్కడ గోదాట్లో దూకినట్టుగా భలే ఉంటుందిలేండి. ఎన్ని చెప్పినా నాతో పాటు గంగానదికి వచ్చిన వాళ్ళు శుభ్రంగా అక్కడ గంగలో ఈతే ఆ ఈత వేరు, ఈ స్విమ్మింగ్ పూల్స్ ఏముంది ఇందులో మునిగిపోతానే భయం లేదు కాబట్టి ఇందులో పెద్దలా. నాతో పాటు కొద్ది ఒకళ్ళు ఇద్దరు అలా ఈదిన వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు. కొంచెం ఈతలో కూడా నాకు ర్యాంక్ ఉంది. కావాలంటే పరీక్షించుకోండి. ఎక్కువ అక్కర్లు ఒక 1000 పదహారులు ఇస్తే ఈది పెడతాను. ఆ నీటిలో దూకింది ఆవిడ. రాజుగారేమో ఏది మా ఆవిడ అనుకుంటున్నాడు పాపం. మడుగు సొచ్చి మునిగి మాయమయ్యి పోయిన అద్భుతాద్భుటూ నవని విభుడు మడుగు కలయ్య వెదకి మాని నిగానక జలములెల్ల వెదల జల్లె కడగి. నీళ్ళల్లో దూకింది ఇంకా రాదు ఆవిడ మాయమైపోయింది. ఇదేంటి మా ఆవిడ కనపడదేమని అద్భుతమైన శరీరంతో ఆయన నీరంతా వెతికాడు వెతికాడు వెతికాడు. ఒరే ఇదేం పెద్ద లోతు కూడా కాదు, మునిగిపోయింది ఇవిడు కనపడటం లేదు అని గజయంతగాను పిలిచి వెతకండి అన్నట్ట. ఎంత వెతకమండి ఇది అన్న పెద్ద అన్న. అదే ఆస్ట్రాలజీ చూస్తే గట్టిగా ఒక 25 ఎకరాలు కూడా లేని చెరువు అని వెతికి వెతికి లేదండి ఇందులో అన్నారట. ఆయన ఆశ్చర్యపోయి నీళ్లు తోడే మిషన్లు తెప్పించాడు యంత్రాలు అనమాట. ఆ రోజుల్లో కూడా నీళ్లు తోడేసేవారు బయటికి. ఒరేయ్ ఒక్క చొక్క నీరు లేకుండా ఈ మొత్తం మడుగంతా బయటికి తోలేయాలి, నా ప్రాణం నా సుందరీమణి లేకపోతే నేను బతకలేను బాబోయ్,
ఓహో సుందరి సుందరి అంటూ ఈయన ఏడుస్తూ తోటండిరా బాబు అన్నాడు ఆయన. వాళ్ళందరూ జలయంత్రాలు పెట్టి తోడేశారు గర్ర గర్ర అని, మొత్తం నీరంతా వెతికేశారు, బయటికి చింపేశారు. ఎంత చల్లినా అన్ని లోపల కప్పలు బ్యాక్ 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 కట్టు 100,000 కప్పలు బయటకు వచ్చాయి. కానీ ఇన్ని తెప్పలు పడినా ఇతని పత్నిమణి మాత్రం కనబడలా. బెకబెకలాడుతూ ఒకటా రెండా వందలు వేలు కప్పలు లుకలుకలాడుతూ పైకి వస్తున్నాయి. అది చూచాడు, ఇవే నా భార్యను మింగేశాయి అనుకున్నాడు ఆయన. మధ్యలో కప్పల మీద పడ్డాడు అటు తిరిగి ఇటు తిరిగి. దుర్మార్గపు కప్పల్లారా, ఏవో సాత్వికం అనుకున్నాను మీ గురించి, నా భార్యను మీరంతా కలిసి మోకంబడిగా చంపి తినేస్తారా? వీటంతు చూడాలనుకుని వీటిని చంపి పాత్ర వేసేయండి అని సైనికులను ఆజ్ఞాపించాడు. పైగా సేవకుల్ని పిలిచి, ఒక చెరువులో ఉన్న కొన్ని కప్పలు నా భార్యను చంపాయి కాబట్టి ఈ భూమి మీద కప్పలు ఎక్కడుంటే అక్కడ వాటన్నిటినీ కుప్పలు తిప్పలుగా చంపి పారేయండి. ఎవరన్నా 100 కప్పలు పట్టుకొస్తే వాళ్ళకు బంగారనాడు ఇచ్చేస్తాను. ఇదే నాకు మీరు చేయవలసిన సేవ. నా మీద ప్రీతి ఉన్నవారు, రాజుగారి మీద భక్తి గౌరవాలు ఉన్నవారు, రాజపత్ని మీద అభిమానం కలిగిన వాళ్ళు ఈ పని చెయ్యండి అనగానే సేవకులు రాజభటులు బయలుదేరారట. నూతులు, పొలాలు, పొలాల గట్లు, పుట్టలు, చెరువులు, సరస్సులు ఒకటేమిటి అన్నీ వెతికి పాపం చావగొట్టేయడం మొదలెట్టారట. కొలకుల వాగుల నదుల క్రోవుల బావుల నిర్జరం బులం కలయగరోసి రోసి వడి కప్పల కుప్పలుగా వధించుతో అలుగుల మందు భేక నివగంబు కనోగని భేక నాయకుండు అలగు తపస్సు రూపమున ఆ నృపు పాలికి వచ్చి ఇట్లను. ఆ రాజభటులు ఎక్కడెక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్ళారు. చెరువులు, మడుగులు, సెలయేళ్లు, వాగులు, నదులు వాన నీరు పోవడం కోసం తవ్విన కాలువలు వీటన్నిటిలోకి వెళ్ళారు. వెతికి వెతికి కప్పల్ని చంపి పారేయటం మొదలుపెట్టారు. దాంతో కప్పలన్నీ ఆకులత్వం పొందాయి, గిలగిలగిలగల కొట్టుకుపోయాయి. చివరికి భూమి మీద కప్పలన్నీ చచ్చిపోయే స్థితి వచ్చిందిట. కప్పలకు కూడా ఒక దేవరాజు ఉంటాడు. ప్రతి జాతికి, ఈ భూమి మీద ఉండే ప్రతి జాతికి ఒక దివ్య రూపంతో ఉండే నాయకుడు ఉంటాడు. వాళ్ళందరికీ కనపడరు, పాములకి ఉంటారు, కప్పలకి ఉంటారు, చేపలకి ఉంటారు. మహామహిమోపేతుడైన ఒక కప్పల నాయకుడు ఉన్నాడు, మండూకేశ్వరుడు. తన జాతి కప్పలన్నిటికీ అన్యాయంగా చావు రావడం చూసి గిజగిజలాడిపోయాడు ఆయన. ఒక మహర్షి రూపం ధరించాడు, మంచి గడ్డం చుట్టుతో ఆ మహాత్ముడు రాజుగారి దగ్గరకు వచ్చాడు. దూరం నుంచే వస్తున్న మహర్షిని చూశాడు రాజు, కాళ్ళకి నమస్కరించాడు. అర్ఘ్యపాత్యాది పూజనం బాచరించి అర్ఘ్యమిచ్చాడు, పాత్యమిచ్చాడు, సమస్త పూజలు చేశాడు, కూర్చోబెట్టాడు ఆసనమిచ్చి. మహాత్మా, ఏం పని మీద వచ్చారు, ఏం చెయ్యాలి, ఆశీర్వదించండి అనగానే, నాయన నీకు ఒక హితబోధ చేయడానికి వచ్చాను. ఏమిటయ్యా నువ్వు చేసే పని ఒక్కట, మహా భయంకరమైన పని చేస్తున్నావు. అక్కట లోకమెల్ల నగ ఆరడి కప్పల చంపనేలా ఇందెక్కటి పెంపు కల్గు పృథివీశ్వర కోపముటింపు కప్పల చక్కని చూడ్కి చూడుము ఇది చాలా అధర్మము నావుడు విభుండెక్కడి మాట నా సతికి ఎగ్గొనరించే కడంగి భేకముల్. మహారాజా, ఎంత ఆశ్చర్యం, ఎన్ని వెకిలి పనులు చేస్తున్నావు నువ్వు. రాజు అంటే విష్ణుస్వరూపుడు. ఈ భూమి మీద ఏ ప్రాణి మీద పక్షపాతం లేకుండా పాపం చేస్తే శిక్షించాలి,
ఎవడు చేశాడో వాడిని శిక్షించాలి, తక్కిన వాళ్ళని రక్షించాలి. ఎవరన్నా ఒక వ్యక్తి అపకారం చేస్తే లోకానికి ఆ ఒక్క వ్యక్తిని శిక్షించాలి. మొత్తం జాతినంతా నాశనం చేస్తామా? ఏ జాతి మీద ఆగ్రహం వహించకూడదు. అసలు వర్గద్వేషం కులద్వేషం ఎప్పుడు పరికిరావు. ప్రతి కులంలో ప్రతి జాతిలో ఎక్కడో ఒక తప్పు చేసేవాడు లోపం చేసేవాడు ఉంటే మొత్తం అందరినీ మనం చంపం కదా. కప్పలలో నీకు ఏవైనా అపకారం చేసిన కప్పలుంటే వాటిని చంపేవంటే అర్థం ఉంది. అనవసరంగా కప్పలన్నిటినీ చంపేస్తున్నావు. ఆలోచించావా కప్పలను ఈ విధంగా చంపడం ఎంత పాపమో ఎంత అన్యాయమో ఆలోచించావా? ఈ నికృష్టపు చర్యని ఈ పాపపు పనిని యముడు చూస్తున్నాడు. నీ చర్యను చూసి లోకం నవ్వుతోంది. దీనివల్ల నీకు గొప్పతనం రాశారు కదా, అపకీర్తి వస్తుంది, పాపాలు పెరిగిపోతాయి. మహారాజా నీ ఆగ్రహం తగ్గించుకో, కప్పల మీద జాలి చూపించు. అసలు కప్పలు నీ భార్యను చంపాయనా నీ ఉద్దేశం? ఏం చేసాయి అవి? నువ్వు చూసావా కళ్ళారా? ఒక వ్యక్తి ఒక పని చేశాడో లేదో మనం కళ్ళారా చూడకుండా అభాండం వేసేయడమేనా? అభాండం వేసేవాడు సర్వనాశనం అవుతారని తెలియదా నీకు? అనగా రాదన్నట్ట, ఏమయ్యో నువ్వు ఋషీశ్వరుడివి, నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావు. ఎందుకు? నేనేం తప్పు చేశాను? ఈ కప్పలు నా ప్రేయసికి కీడు చేశాయి కాబట్టి నేను కసి తీర్చుకుంటున్నాను, ఇది న్యాయమే అన్నట్ట. నా కళ్ళ ముందే మా ఆవిడ నీటిలో దూకింది, దూకినావిడ మాయమైపోయింది, చూస్తే అన్ని కప్పలే, కాబట్టి ఈ కప్పలన్నీ కలిసి మా ఆవిడ నంజుకు తినేసి ఉంటాయి అన్నట్ట. నా ఇష్టవని తమ్రింగిన మాయపు పురువులివి వీని మడియంతు మునీంద్ర ఉడుగు ముని వనుటయు ఆయన అత్యంత దుఃఖితాత్ముడుగుచు. నా ప్రేయసిని మింగిన దొంగ పురుగులివి ఈ కప్పల్ని సంహరించి తీరతాను. ఎవడైనా తన భార్యను చంపిన వాడిని క్షమిస్తాడా? ఆస్తికి పాస్తికి ధర్మానికి కీడొచ్చినా పర్వాలేదు, కానీ కట్టుకున్న పెళ్ళాన్ని చంపిన వాడిని ఊరుకుంటానా మరి? అని చేత మునీంద్ర చంపద్దు అని నీ వనద్దు, నీ ప్రయత్నాన్ని విరమించుకో పో అని ఆ రాజు సమాధానం చెప్పాట ఋషీశ్వరుడికి. రాజు మాటలు విని మునీశ్వరుడు చాలా దుఃఖించాడు. అంటే నీ భార్యని కప్పలు చంపాయా? దీనికి ఏమైనా సాక్షి ఉందా? కళ్ళారా చూడకపోతే మాత్రం సాక్ష్యం లేనట్టేనా అన్నాడు రాజుగారు. ఓరి మూఢుడా, కప్పలకి రాజు నేను, మండు ఒక నాయకుణ్ణి. నీ భార్యగా నటించిన ఆ కప్ప నా కూతురు. అంటే నాకు తెలియకుండా నా కూతుర్ని నా కప్పలు తిన్నాయంటావా? ఆవిడ పుట్టుకే కప్ప పుట్టుగా, ఆవిడ పేరు సుశోభన. ఎంతో మంది మహారాజుల్ని నీబొట్టి వాళ్ళని మాయ చేసి అందమైన రూపంతో వరించేది, కొంతకాలం గడిచిన తర్వాత నీళ్లలో దూకితే మాయమైపోయేది. అందుకే నీకు కూడా కండిషన్ పెట్టింది, ఒరి పిచ్చిపీరుగా నన్ను జలక్రీడలకు పిలవకు, పిలిస్తే నీటిలో దొక్కనే కప్పనైపోతాను నేను, నా పాత జాతి బుద్ధి బోధ గనక. మా జాతి లక్షణం అది, అందుకే వద్దంటే వినకుండా జలక్రీడలు ఆడాలన్నావు. ఆవిడ అందులో దూకగానే ఆవిడ కప్ప అయిపోయింది. ఆవిడ కప్పని తెలియక తప్పు పని చేసి తక్కిన కప్పలన్నీ కొప్పలు తెప్పలుగా ముప్పు పెట్టి చంపేస్తున్నావు దుర్మార్గుడా. ఇది నా కూతురు, ఈ మోసం చేసింది అన్నట్టు. వెంటనే వీడి ఒక్కసారి కంగారడిపోయి, అయ్యా నీ కూతురైతే నాకేం, ఇంకోటైతే నేను నా భార్యలు అయితేనే ఉండలేను, దయతో నేను నీ అల్లుండి అనుకుని నా భార్యను తిరిగి చేసిన అపచారానికి లెంపలేసుకుని ఇంకా కప్పల జోలికి వెళ్ళను, నువ్వేం చెబితే అది ప్రాయశ్చిత్తం చేస్తాను. భగవంతుడు ఏదో ఈ కర్మ చేయించాడు నా చేత దురదృష్టవశాత్తు. నీ కూతురి సౌందర్యం నన్ను ఆకట్టుకున్నది, ఆమె నన్ను ఉన్నంతకాలం ప్రేమగా చూసింది, మోసగిస్తే మోసగించింది, అయినా నాకు ఆవిడ మీద ప్రేమే అన్నట్టు. వెంటనే ఆయన సుశోభనామవాహయామి అన్నాడు. అనగానే ఆయన కూతురు సుశోభన వచ్చేసింది అక్కడికి. ఈమెనా నీ భార్య అన్నట్ట? అవును. చూసావా కుమారి, ఈ రాజుకి నీ అసలు రహస్యం చెప్పకుండా, నువ్వు కప్పమనే రహస్యం చెప్పకుండా మోసం చేసి ఆయనకి మానవ స్త్రీగా నటించి అంటగట్టేశావు నీ జీవితాన్ని. ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నీ వల్ల మన కప్పలు కొన్ని కోట్లు చచ్చాయి. ఎవడి వల్ల తన వంశానికి నాశనం వస్తుందో ఆ వ్యక్తిని క్షమించకూడదు. ఎంతోమంది రాజులు కూడా ఎంతో పూర్వం మోసం చేశావు.
ఇప్పుడు ఈ రాజు నీకు శాశ్వత భర్త అయిపోగాక నువ్వు కూడా ఆయన బతుకున్నంత కాలం కప్పరూపం ధరించకుండా ఆయనతోటే ఉంటావు. ఆయన చచ్చాక మళ్ళీ కప్పరూపం వస్తుంది. నువ్వు చేసిన ఈ మోసానికి నీకు ఈ రాజుకి పుట్టిన పిల్లలంతా క్రూరులు, మోసగాళ్ళు అవుతారు, కపటవర్తనులు అవుతారు, బ్రాహ్మణ ద్వేషం కలుగుతారు. వాళ్ళు బ్రాహ్మణాపచారం కూడా చేస్తారు, దానివల్ల పతనమవుతారు. నువ్వు చేసిన తప్పుకి 1000 రెట్లు ఎక్కువ తప్పు ఈ రాజు చేశాడు. వెనక ముందు చూసుకోకుండా జీవులు చంపేశాడు. ఆ పాపం వల్ల అతడు కూడా తన కొడుకులకి బుద్ధి చెప్పుకోలేక కొడుకులు పాడైపోతూ ఉంటే ఏడుస్తాడు. ఈ లోకంలో అన్నిటికంటే పెద్ద బాధ ఏమిటంటే కొడుకులు పాడైపోవడమే. కొడుకు క్రూరుడైన ఘోరంబు మరి లేదు చిత్ర దహనవుర సజీవముగను భూమి తండ్రి కౌను పున్నామన రకంబు అన్నారు. కొడుకు క్రూరుడైతే తండ్రి మాట వినకుండా అన్ని దౌర్భాగ్య పనులు చేస్తూ ఉంటే, చదువు సంధ్య లేకుండా వ్యసనాల పాలైపోయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే తండ్రికి ఇంకంతకంటే బాధ ఏముంది? చచ్చిన తర్వాత ఒక నరకం ఉందట పైన. ఆ నరకానికి పుత్తు అని పేరు. పుత్తు ప్లస్ నరకము పున్నామ నరకం. ఈ నరకంలోకి ఈ భూమి మీద ఉండే మానవులు కొంతమంది పెడతారు, కొన్ని కొన్ని పాప పనులు చేసిన వాళ్ళు. ఆ నరకంలోకి వెళ్లకుండా తండ్రిని పిండం పెట్టి తద్దినం పెట్టి ఆ గండం నుంచి గట్టెక్కించి స్వర్గానికి పంపుతాడు కొడుకు. అందుకే పుం నామ్నో నరకాత్రాయితి పుత్రః అని వేదంలో చెప్పారు. అసలు పుత్ర శబ్దానికి అర్థం అవుతుందన్నమాట. పుత్తు త్రాయతే పుత్రః, పుత్తు అనే దాని నుంచి నరికి నరకం నుంచి రక్షిస్తాడు. ఆ భయంకర నరకంలోకి చచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత కాపాడేవాడేమో దేవుడు తెలియదు, కానీ బతికుండగానే తండ్రి మాట వినని కొడుకు తండ్రికి భూమి మీద చూపిస్తాడు పున్నాము. అంచేత అసలు కొడుకులు లేకపోతే ఒకటే బాధ, పుట్టిన తర్వాత వీడు రోజు తండ్రిని ఏడిపిస్తూ ఉంటే అనుక్షణం నరకమేగా తండ్రికి. అలాంటి కొడుకులతో నువ్వు నీ భర్త నానా బాధలో పడండి, ఇంచేతంటే ఒక జాతికి అన్యాయం చేశారు కనుక అని కూతుర్ని చెప్పించి మండూకరాజు వెళ్ళిపోయాడు, అదృశ్యమైపోయాడు. చెప్పిస్తే చెప్పించాడు, అందాల భరిణ నా భార్య నాకు తిరిగి దక్కిందనుకున్నాడు ఈయన. పరమ సుకుమారిణి సుందరీమణి తన భార్యను తీసుకుని ఆనందంగా కాలక్షేపం చేశాడు. క్రమంగా సుశోభన వల్ల ఈ రాజుగారికి శల్యుడు అని పెద్ద కొడుకు పుట్టాడు. మొదటి కొడుక్కి శల్యుడు అని పేరెట్టాడు, రెండో వాడికి నలుడు అని పేరెట్టారు, మూడో వాడికి వలుడు అని పేరు పెట్టారు. వరసగా శల నల వల, కొంతమందికి అలా ప్రాస వచ్చేలాగా కావ్య శ్రావ్య దవ్య దివ్య ఓ ఏదో ఒకటి పెట్టేస్తుంటారు. కావ్య అంటే అర్థం ఏమిటో తెలుసునండి, పూతన అని ఒక రాక్షసి అని అర్థం. భయంకరమైన పేరు ఇది. కావ్యము అంటే పుస్తకం అంతేగాని కావ్య అంటే మాత్రం రాక్షసి అనమాట. కూతురికి కావ్య అని పేరెడితే ఓసిన రాక్షసో అయ్యి అని రోజు పిలుస్తున్నాడు అనమాట కూతురిని, పేరు తెలుసుకోకుండా పెడితే ఇది. ఆ మధ్యన ఒక అవధానం జరిగింది. అవధానంలో అమెరికా అవధానంలో కూడా ఇది అడిగారు నన్ను. అక్కడ బ్రహ్మానందం అని ఒక అతను అప్రస్థంలో, ఒక ఆయనకి 3 కూతుళ్ళు ఉట్టారట. ముందుగా కూతురు ఉట్టిందిట, ఆ అమ్మాయికి మౌనిక అని పేరెట్టాట. కొడుకు కోసం చూస్తుంటే మళ్ళీ రెండోసారి కూడా కూతురే పుట్టిందిట, రూపిక అని పేరెట్టారట. మళ్ళీ కొడుకు కొడతాడేమో అని చూస్తే మళ్ళీ కూతురే పుట్టిందిట, దీపిక అని పేరెట్టారట. మళ్ళీ వాళ్ళ ఆవిడ 4వ సారి గర్భవతి అయింది అనుకోండి, ఈసారి కూడా ఆడపిల్లే పుడితే ఏ పేరు పెట్టాలి అని అడిగాడు ఆయన. ఆపిక అన్న అంచేత అంచేతారా, మౌనిక దీపిక రూపిక తర్వాత ఇక ఆపిక. అలాగా ఈయన కొడుకులు పుడితే ఈ ప్రాసం మీద వ్యవహారం కొద్ది శల నల వల అని పేరెట్టట 3 కొడుకులు ఉట్టారు. ఈయన కూడా ఇక అక్కడితో ఆపాడు. రాజుగారు కొంతకాలం పోయిన తర్వాత ఆ రోజుల్లో మహారాజులంతా కూడా యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి. యవ్వనే విషయీషిణం, యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత భోగలారసులై తిరుగుతారో వార్ధక్యం రాగానే అడవికి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకోవాలి. యవ్వనంలో సన్యాసం పుచ్చుకునే అదృష్టం కొందరికి కలుగుతుంది, కానీ అంత ఆ నిగ్రహంతో నిలబడలేరు. ఈయన నిలబడగలిగి వ్యక్తి కాదు కాబట్టి యవ్వనంలో భార్యామణితో కాలక్షేపం చేశాడు, తదనంతరం వార్ధక్యంలో అడవికి పోయాడు.
అక్కడే యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాడు. పెద్ద కొడుక్కి పోయేటప్పుడు పట్టాభిషేకం చేశాట. ఏదో కొడుకు ఉత్తరిస్తాడని. తండ్రులు గొప్ప పనులు చేస్తే కొడుకులు దౌర్భాగ్యులు అవుతారు, మంచి పనులు అడ్డుకుంటారు. అలాంటి దౌర్భాగ్యుడు అయ్యాడు, శాపం కదా. మరి ఆయన తపోవనానికి వెళ్ళి ఇంకా ఈ శలుడు రాజు అయ్యాడు. వీడికి కూడా తండ్రిలాగే వేట అంటే ఇష్టం. శల్లుడొక్క నాటు కన్నకో జలమగు రథమెక్కి వేట సన్ని పెక్కు మృగం బుల్లదం పగనొక్క మృగం బలగుతర శరాగ్ర విద్ధమై వెసబరచ. ఈ రాజకుమారుడు రాజు శల్లుడు ఒకనాడు మంచి బంగారపు కాంతులతో వికసిల్లే రథం ఒకటి తీసుకుని బయలుదేరాడు వేటకి. రథ చక్రాలకి కాడికి అన్నిటికీ కూడా బంగారపు రేకులు వేశారన్నమాట. ఈ సువర్ణమయమైన అద్భుత రథమెక్కి వేటకి బయలుదేరాడు ఆయన. ఒకటా రెండా అనేక జంతువుల్ని వేటాడాడు. ఇంతలో ఒక గొప్ప లేడి, బలమైన లేడి, చురుగ్గా పరిగెడుతుంది ఆ లేడి, దూక్కుంటూ పారిపోయింది. మహావేగంగా పోవడం మొదలెట్టింది. రాజుగారు సారథిని, సారథి ఆ లేడి వెనకాతల రథం తోలన్నట్ట. తోలుతూ ఉంటే బాణం వేశాడు. ఆ బాణం కొంచెం దెబ్బ తగిలింది, కానీ ఆ దెబ్బ తట్టుకుని పారిపోయింది అది. దాని వెనకాతల ఈ రథం తోలమన్నాడు రాజు. ఎంత పరిగెత్తినా ఎంత వేగంగా తోలినా ఈ రథం మాత్రం ఆ లేడిని అందుకోలేకపోయింది. ఏమిటయ్యా కొంచెం వేగంగా తోలు, ఏదో గొప్ప సారథం అనుకున్నాను, ఆ లేడి పారిపోతుంది, దాన్ని ఏమైనా చంపాలి, దాని లేత మాంసం చక్కగా కాల్చుకుని కోసుకుని మసాలా పెట్టుకు వండుకు తింటానన్నట్టు. సూతుడు రథం తోలాడు, అయినా లేడి వెంట వెళ్ళలేకపోతున్నారు. లేడితో సమానంగా ఈ రథం పరిగెత్తడంలా తోలు తోలు అంటున్నాడు ఈయన. దాంతో సారథి అన్నట్టు ఇలాగా అన్న ఊడు సూతుడిట్లను, దేవా మనమెంత తరిమి నమృగము తద్దయు జవంబు కలదు రథ్యంబులు కడుకొని కూడంగ జాలవు వలవని జాలియేలా మన తేరికరులు ఆ వామ్యములైన అమృగ మగపడు లేకున్న నలవిగాదు నావిని వామ్యములు నాగ నెవ్వని కయంబులు చెప్పుమని ఏ అప్పూ విపుండు వామదేవ మహాముని వరుని కరులు వామ్యములు నాగజనునని వాడు చెప్పే అతని ఆశ్రమ మెచ్చట అచటికి పుడ తెరువోవ నింబని యథాత్రి విపుండు. ఈ విధంగా చీటికి మటికి స్పీడో వేగంగా తోలు వేగంగా తోలు రథం అంటూ ఉంటే ఈ రాజు సారథి అన్నట్ట, ప్రభు మనం రథాన్ని ఎంత వేగంగా తోలినా ఆ మృగాన్ని అందుకోలేము, ఎందుకంటే అది సామాన్య మృగం కాదు. భూమి మీద చాలా వేగంగా పెరిగితే గొప్ప లేడి జాతికి చెందింది. వాటిని పట్టుకోవాలంటే మన గుర్రాలు సరిపోవు, ఈ మన గుర్రాలు అంత వేగంగా పోలేవు. వామ్యములు అని కొన్ని గుర్రాలు ఉన్నాయి, ఆ వామ్య గుర్రాలైతే ఈ లేళ్లని పట్టుకోగలిగేంత వేగంగా పరిగెడతాయి. ఆ గుర్రాలు మన దగ్గర లేవు. మన తేరి గుర్రాలు వామ్య జాతికి చెందిన గుర్రాలు కావు, ఇవి దక్షిణ జాతికి చెందిన గుర్రాలు. అబ్బే ఇవి అంత వేగంగా వెళ్ళవండి అన్నట్ట. ఓహో ఇప్పటివరకు నాకు తెలియదు గుర్రాలలో వామ్య జాతి గుర్రాలను ఉన్నాయా, ఆ గుర్రాలు లేళ్లను కూడా పట్టుకోగలిగేంత వేగంగా పరిగెడతాయా, ఆ గుర్రాలు ఎక్కడుంటాయి అన్నట్ట. ఈ పక్కనే ఉన్నాడంటే వామదేవుడు అని ఒక మహర్షి, చాలా గొప్ప ఋషి ఆయన. మనకు రాముడి పట్టాభిషేకంలో కూడా వచ్చాడు ఆయన. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజా గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.